శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. కలియుగము ధర్మం మూడు పాదాలు వదిలిపెట్టి ఒక పాదం మీద నడుస్తోంది. దానికి నాస్తికవాదమని, ఆస్తికవాదమని, భగవంతుడు లేడని, మతం మారమని, కులహిత కులమతహిత సమాజం రావాలని నానా రకాలుగా బోధించేటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల సమూహంలో మన సనాతన ధర్మం ఇంకా ఇంకా పరిడవిల్లుతున్న కొంతమంది దరిద్రపు రాజకీయ సన్యాసుల యొక్క, రాజకీయ సన్యాసులు దౌర్భాగ్యుల యొక్క ప్రభావము చేత మరి మన దేశము దాటి మలేషియా లాంటి దేశాల్లో కూడా మన తిరుపతి వెంకన్న స్వామి వారి ప్రసాదం యొక్క విషయాలు బయటి ప్రపంచాల వాళ్ళు తప్పుగా చెబుతున్నాయి అంటే ఎంతటి దౌర్భాగ్య స్థితి పొందుకున్నామో ఆలోచించండి. మనకి అత్యంత పవిత్రమైనది, అత్యంత శుచి అయినది, శుభ్రతతో కూడుకున్నది, ఇష్టముతో ప్రతి వ్యక్తి దాని ఇష్టముతో కళ్ళకద్దుకొని కడుపు నిండా భోంచేసే తిరుపతి వెంకన్న స్వామి లడ్డు, అటువంటి పదార్థములో కొంతమంది రాజకీయ నాయకుల తుచ్చమైనటువంటి, హీయమైనటువంటి, కనీసము దేనికి కూడా పనికినటువంటి వెధవల యొక్క పాలనలో ఉన్నటువంటి సమ సమయంలో ఆ లడ్డులో పంది కొవ్వుని, ఇతరత్ర కొవ్వు పదార్థాలని, జంతు కళేబరాలు వచ్చినటువంటి కొవ్వు పదార్థాలు వినియోగించినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలు అబద్ధమైతే మంచిదని కోరుకుంటున్నాను. కానీ ఇటువంటి సన్యాసుల యొక్క, సన్యాసులు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని, సనాతన ధర్మము హిందూ ధర్మము గురించి తెలియనటువంటి వ్యక్తులు ఆ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉండడం వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యం స్థితి. అన్యమతస్థులకి నా వెంకన్న స్వామి ధర ఏం పని? నా వెంకన్న స్వామి యొక్క దేవాలయంలో అన్యమతస్థులు ఉండాల్సిన అవసరం ఏమిటి? నీ వక్ఫ్ బోర్డులో కానీ ఇతరత్ర మతాల వారి యొక్క సంస్థల్లో కానీ హిందువులైనా ఉన్నారా? హిందువులకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టారా? అటువంటి వాటి లేనప్పుడు హిందూ ధర్మ సంబంధమైనటువంటి దేవాలయాల్లో షాపులు కానీ వ్యాపారాలు కానీ అందులో కమిటీ సభ్యులుగా మీరు ఉండవలసిన అవసరం ఏంటి? నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వారు చేసినటువంటి కొన్ని తప్పుడు పనులు ఇప్పుడు పాపాన్ని మూట కట్టుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద నాయకులు వెంకన్న స్వామి పైన రెండు కొండలు కాదు ఐదు కొండలు కాదని మాట్లాడిన వాళ్ళు అదే కొండలలో కలిసిపోయారన్న విషయం గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త, భగవంతునితో పెట్టుకోదు ఎవరు కూడా. అటువంటి ఒకవేళ గత ప్రభుత్వం నాయకులు ఎవడైనా సరే, ఎవడైనా అందులో గనుక తప్పుడు పని చేసినట్టయితే మీ పాపం పండినట్టే. ఇక మీరు పంచభూతాల్లో కలిసిపోక తప్పదు. అది ఎవడైనా, ఇంతమంది చైర్మన్ గాడ్ ఎవడైనా, చెడ్డవాడెవడైనా సరే, ఇటువంటి పనులు గనుక, హీయమైనటువంటి పనులు చేసినట్టయితే, ఆ ప్రసాదంలో పరమ పవిత్ర వెంకన్న స్వామి ప్రసాదంలో గనుక ఇటువంటి పనులు చేసినట్టయితే మీరు నాశనము కాక తప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హిందువులు ఎవరు కూడా దాన్ని సమ్మతించరు. అటువంటి విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే మీరు చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, మీకు కావలసినటువంటి అర్థమైనటువంటి ధనము బొక్కడానికి మీరు చేయడం పనులలో మీరు తిన్నటువంటి 100 కోట్లు 200 కోట్లు తెలియదు మాకు. కానీ అంతకు నర నరాన మీకు విషతుల్యమైనటువంటి ప్రమాదం. కనీసము మిమ్మల్ని ముట్టుకొని పరీక్ష చేయగలిగేటువంటి డాక్టర్ కూడా ఉండడు. ఎందుకంటే అటువంటి అనారోగ్యంతో మీరు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ మహాప్రసాదంలో ఎటువంటి జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు చేర్చడం అది చాలా విషాదకరమైనదిగా నేను తెలియజేసుకుంటూ, హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి విషయాల గురించి తీవ్రమైనటువంటి చర్చలు చేయకపోయినా, అసలు హిందూ మతంలో, హిందూ దేవాలయాల్లో ఇతరుల యొక్క ప్రమేయాన్ని, వారి యొక్క వ్యాపారాలని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని మరొకసారి నేను గట్టిగా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఇది అబద్ధమైతే ప్రశాంతం, అందరు కూడా శుభం, ఆనందం. ఒకవేళ ఇది కనుక నిజమని తేలితే తప్పకుండా ఇది చాలా విపరీతమైన చర్యగా భావిస్తూ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి అటువంటి వాళ్ళని, చాలా నికృష్టమైనటువంటి పని చేసిన వాళ్ళని నీచంగా వారిని శిక్షించాలని, నీచంగా శిక్షించాలి, వాళ్ళని మలమూత్రాల్లో వేసి వారిని శిక్షించాలని కోరుకుంటూ, ఆ యొక్క వెంకన్న స్వామి ఇటువంటి తప్పిదాలని ఉపేక్షించకూడదని, అటువంటి చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళని నాశనం చేయాలని, అలాగే సజ్జనులను కాపాడాలని, దుష్టులను తుడముట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సనాతన ధర్మం గొప్పదని మరొకసారి నిరూపించే ప్రయత్నాన్ని చేయండి. ధర్మో రక్షతి రక్షిత అన్న విషయాన్ని గుర్తించండి. ఆ మహాదేవుడికి ఎటువంటి అపరాధాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఇతర దేవాలయాల్లో, యాదాద్రిలో గాని, వేములవాడలో గాని, రాజరాజేశ్వర దేవాలయంలో గాని, అక్కడ ఇంద్రకిలాద్రిలో గాని, శ్రీశైల మల్లన్న కానీ,
ఎవరికి కూడా ఆ యొక్క స్వామి సన్నిధిలో ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.